విటమిన్లు లోపాల వలన వచ్చే వ్యాధులు. అందుకే విటమిన్స్ అండ్ దర్ డెఫిషియన్సీ డిసీజెస్ అని చెప్తే ఏం చెప్తామా, విటమిన్స్ అండ్ దర్ డెఫిషియన్సీ డిసీజెస్. కేర్ఫుల్గా విను, విటమిన్స్ అండ్ దర్ డెఫిషియన్సీ డిసీజెస్ అంట. ఏమంటామమ్మా, డెఫిషియన్సీ డిసీజెస్ అని చెప్పేసి మనం చెప్తాం. ఇదే కదా కాన్సెప్ట్, ఓకేనా. విటమిన్లు అదేవిధంగా వాటి లోపాల వల్ల వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధుల గురించి మనం మాట్లాడతాం. సో జాగ్రత్తగా విను, నీకు నేను ఆల్రెడీ ముందు క్లాస్లో కోడ్స్ చెప్పాను. అంటే కోడ్స్ ఏంటి, విటమిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో విటమిన్స్ సంబంధించి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏంటని చెప్పేసి కోడ్ చెప్పాను. సో అదే కోడ్ నేను ఇప్పుడు రాస్తున్నా, చూడండమ్మా కేర్ఫుల్గా విను. TRNPCF PBC K అని చెప్పాను. ఇవే కదా మీకు చెప్పిన సెగ్మెంట్స్. సో జాగ్రత్త చూడండి, TRNPCF అని చెప్పి TRNPCF PBC అదే K అని చెప్పేసి మీకు రూట్ వర్డ్స్ చెప్పాను. అంటే దీని నుంచే కదా విటమిన్స్ అని నేను డ్రా చేశాను. ఆ విటమిన్స్ ఏంటో జాగ్రత్త వినమ్మా, ఒక్కొక్కటి చెప్తా. మీకు ఆల్రెడీ ఐడియా ఉండింది లాస్ట్ క్లాస్లో. ఇదిగోండి TRNPCF PBC అదే K అదే కదా. ఇప్పుడు ఏం చెప్పాను, పేర్లు ఏం చెప్పాను. ఇగోండి ఇది B1 B2 B3 B6 B12, ఇదంతా ఆడ్ నెంబర్స్. B9 B5 B7 అని చెప్పాను. ఇదేంటి, ఆస్కార్బిక్ యాసిడ్ అని ఏమన్నానమ్మా, ఆస్కార్బిక్ ఆమ్లం అని చెప్పాను. ఇదేంటి, రెటినాల్. ఏదమ్మా, రెటినాల్. ఇదేంటి, కాల్సిఫెరాల్ అన్నాను. ఏమన్నాను, కాల్సిఫెరాల్ అన్నాను. ఇదేంటి, టోకోఫెరాల్ అన్నాను. ఏమన్నానమ్మా, టోకోఫెరాల్ అన్నాను. తర్వాత ఇదేంటి, ఫిల్లోక్వినోన్ అన్నాను. ఏమన్నానమ్మా, ఫిల్లోక్వినోన్. తెలుగులో కూడా రాస్తా చూడండి, ఓకేనా, ఫిల్లోక్వినోన్. ఇగోండి తెలుగులో ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, టీ అంటే ఏంటమ్మా, థయామిన్ కదా, అదే కదమ్మా పొద్దున్న చెప్పాను. ఇగోండి రాస్తున్నా, థయామిన్. జాగ్రత్తగా వినమ్మా. తర్వాత ఆర్ ఫర్ ఏంటి, రైబోఫ్లావిన్ అన్నాను. ఏమన్నానమ్మా, రైబోఫ్లావిన్ లేదా రిబోఫ్లావిన్ అన్నాను. ఏమన్నానమ్మా, రిబోఫ్లావిన్ అన్నాను. తర్వాత B3 ఏంటి, ఎన్ కదా, నియాసిన్ అన్నాను. ఏమన్నాను, నియాసిన్ లేదా నికోటినిక్ యాసిడ్ అని కూడా చెప్పాను. ఏం చెప్పానమ్మా, నికోటినిక్, ఓకేనా, నికోటినిక్ యాసిడ్ అన్నాను. సో తెలుగులో నియాసిన్ అని రాసేద్దామా, నియాసిన్ అని చెప్పి రాస్తున్నా. తర్వాత B6 అంటే B6 ఏంటమ్మా, B6 ఏంటి, పైరిడాక్సిన్. ఏంటి, పైరిడాక్సిన్ రాస్తున్నా చూడండి, పైరిడాక్సిన్ అంటున్నాను. ఏమంటున్నాను, పైరిడాక్సిన్ అంటున్నాను. దీని తర్వాత చూడండి B12 సయనకోబాలామిన్ అని చెప్తున్నా. ఏం చెప్తున్నామ్మా, సయనకోబాలామిన్, ఓకేనా, సయనకోబాలామిన్. ఇక్కడ రాస్తున్నా చూడండి, సయనకోబాలామిన్. మళ్ళీ తెలుగులో సయనకోబాలామిన్ అని చెప్పేసి నేను చెప్పా. అదేవిధంగా B9 అంటే ఇక్కడ ఏం చెప్పాను, ఫోలిక్ యాసిడ్ అని చెప్పాను. ఏం చెప్పానమ్మా, ఫోలిక్ యాసిడ్ అన్నాను. ఏమన్నాను, ఫోలిక్ ఆమ్లము అని చెప్పాను. ఏం చెప్పానమ్మా, ఫోలిక్ ఆమ్లం అని చెప్పాను. ఏం చెప్పాను, ఫోలిక్ ఆమ్లం. తర్వాత ఇక్కడ B5 అంటే ఏం చెప్పాను, ప్యాంటోథెనిక్ యాసిడ్ అని చెప్పాను. ఏం చెప్పానమ్మా, ప్యాంటోథెనిక్ యాసిడ్ అని చెప్పాను. తెలుగులో రాద్దామా, పాంటోథెనిక్ ఆమ్లం. ఏంటమ్మా, పాంటోథెనిక్ ఆమ్లం. తర్వాత చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తాను నేను, బయోటిన్ అంటున్నాను. ఏమంటున్నానమ్మా, బయోటిన్. బయోటిన్ తర్వాత ఇదేంటి, ఆస్కార్బిక్ ఆమ్లం. ఏదమ్మా, ఆస్కార్బిక్ ఆమ్లం. దీన్ని ఏమన్నాను, రెటినాల్ అన్నాను. దీన్ని ఏమన్నాను, కాల్సిఫెరాల్. దీన్ని ఏమన్నావు, టోకోఫెరాల్. ఏదమ్మా, టోకోఫెరాల్. దీన్ని ఏమన్నాను, ఫిల్లోక్వినోన్. ఏదమ్మా, ఫిల్లోక్వినోన్. జాగ్రత్తగా చూడు, ఫిల్లో క్వినోన్ ఏదమ్మా ఫిలోక్వినోన్ ఇదే కదా రసాయనామాలు మీ అందరికి వచ్చేసిందా TRNPCFPBC అదే కే ఏందమ్మా TRNPCFPBC అదే కే అనేది మన కోడ్ యాక్చువల్ గా అదే కదా రూట్ వర్డ్ దీని పట్టుకొని ఏం చేస్తాం రసాయనామాలు నేను ఏం చేస్తాను ఇక్కడ ఏం జరిగిపోలా జస్ట్ తెలుగులో ఇంగ్లీష్ లో రాశాను అంతే దీని తర్వాత వీటి వల్ల వచ్చే లోపాల వల్ల వచ్చే వ్యాధులు ఏంటని చెప్పేసి మీకు చెప్పాలి ఏంటమ్మా వీటి లోపాల వల్ల వచ్చే వ్యాధులు ఏంటని చెప్పేసి క్లియర్గా తెలుసుకుంది జాగ్రత్త చూడండి అమ్మా ఈ లోపాల వల్ల ఏంటేంటి సార్ డిసీజులు వస్తాయంటే ఫస్ట్ ఇక అన్నిటికీ నేను ఇట్లా తీసుకుంటున్నా ఆరోమాక్స్ తీసుకుంటున్నా ఇగో చూడు జాగ్రత్తగా గమనించు ఇక్కడ ఎట్లా చేస్తున్నావు నువ్వు ఏవైతే మనకి విటమిన్లు ఉన్నాయో విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులే కదా మనం మాట్లాడుతున్నాం ఓకేనా ఇక్కడ ఫన్నీ కోడ్ తీసేసుకుందాం ఓకేనా ఫన్నీ కోడ్ తీసుకుందాం జాగ్రత్తగా చూడు చాలా ఈజీగా విటమిన్స్ నీకు ఇంజెక్ట్ చేసి పెడతా జాగ్రత్త చూడమ్మా నోట్స్ జాగ్రత్తగా రాసుకో ఇక్కడ ఒక్క వర్డ్ మిస్ అయినా కూడా ఖచ్చితంగా నీకు ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అయిపోతావు అందుకని ఏం చెప్తున్నా కోడ్ వర్డ్ తీసుకో ఇక్కడ కోడ్ వర్డ్ ఏం తీసుకుంటావు అంటే ఫస్ట్ చూడండి ప్రతిదానికి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా ఇగోండి రూట్ వర్డ్స్ రాస్తా ఈ రూట్ వర్డ్స్ రాసేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే మొత్తం ఆన్సర్ మొత్తం వచ్చేస్తాయి మీకే వచ్చిద్దమ్మా జాగ్రత్త చూడండి ఓకేనా సో ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ ఇక్కడ ఆన్సర్లో మీరు ఏం చెప్తారు సార్ అంటే రివీల్ చేసేస్తున్నా ఇగోండి జాగ్రత్తగా చూడు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా విటమిన్స్ అనేవి ఓకేనా విటమిన్స్ అనేవి లోపించడం వల్ల విటమిన్లు అనేవి లోపించడం వల్ల కొన్ని వ్యాధులు వస్తాయి అని చెప్తున్నా ఏం చెప్తున్నామా కొన్ని వ్యాధులు వస్తాయని చెప్తున్నా విటమిన్స్ లోపించడం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి అంటే ఇది అకాడమీ ప్రకారంగా నేనేం చెప్తానంటే ఇవి లోపించడం వల్ల వచ్చే వ్యాధులు ఏంటో చెప్పేస్తున్నా చాలా జాగ్రత్తగా వింటే నీకు మొత్తం ఆన్సర్ మొత్తం వచ్చేస్తుంది ఇగోండి మొత్తం సర్కిల్ చేసుకుంటున్నా ఫన్నీగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలి ఎప్పుడు కూడా అర్థమైందా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలి ఇంకా ఎప్పుడు హరీ బరీతో నేర్చుకో సో ఇక్కడ నేను కోడ్ ఏం చెప్తున్నా అంటే బిజీ పాప ఏం చెప్తున్నాను బిజీ పాప బిజీ చూడు కోడ్ చూడు బిజీ పాప బిజీ ఎన్ఎస్ బైక్ పెట్టి ఏం చేసింది పిల్ల ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది ఏం పెట్టుకుందమ్మా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది ఏం చేస్తూ ఉంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫేస్బుక్ చూస్తూ ఉంది ఏం చేసిందమ్మా ఫేస్బుక్ చూస్తూ ఉంది సో బిజీ పాప బిజీ అని చెప్పాను తర్వాత ఏం చెప్పాను ఎన్ఎస్ బైక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది ఎఫ్బీ చూస్తూ ఉంది పొయ్యి బాల్తా కొట్టి పోయిందనమాట ఓకే ఇదే కోడ్ అయితే ఈ కోడ్ నువ్వు యూజ్ చేసుకుని ఏం చేస్తావంటే విటమిన్ల లోపం వల్ల వచ్చే వ్యాధులన్నీ కూడా నేర్చేసుకుంటావు ఓకేనా విటమిన్లు లోపించడం వల్ల వచ్చే వ్యాధులన్నీ కూడా నువ్వు నేర్చేసుకుంటావు ఇప్పుడు జాగ్రత్తగా చూడు విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు ఏంటో నేను కేర్ఫుల్గా చెప్పేస్తా చూడు ఒక్కసారి సింగిల్ గ్లిమ్స్ నువ్వు తీసుకున్నట్టయితే ఈజీ అయిపోద్దమ్మా చూడు ఇక్కడ బిజీలో బీ ఫర్ ఏంటమ్మా బీ ఫర్ బెరిబెరి ఏదమ్మా బీ ఫర్ ఏంటి బెరిబెరి అని చెప్తాం అదేవిధంగా నెక్స్ట్ విటమిన్ ఏంటి ఇక్కడ జీ ఫర్ గ్లాసైటిస్ అన్నాను ఏమన్నానమ్మా గ్లాసైటిస్ అన్నాను ఏమన్నాను గ్లాసైటిస్ మరి తర్వాత చూడండి దీని తర్వాత పీ ఫర్ పెల్లాగ్రా అన్నాను ఏమన్నానమ్మా పెల్లాగ్రా అని చెప్పాను తర్వాత నెక్స్ట్ చూడండి దీని తర్వాత ఏ ఫర్ అనీమియా ANAEMIA అనీమియా ఏమన్నానమ్మా అనీమియా తెలుగు మీనింగ్ వాళ్ళు తెలుగులో రాస్తా ఉన్నానమ్మా నెక్స్ట్ ఏంటి దీని తర్వాత వచ్చే పదం ఏందయ్యా దీని తర్వాత అనీమియా తర్వాత చూడండి ఇక్కడ పెర్నీషియస్ అనీమియా చూడండి ఇక్కడ పెల్లాగ్రా ఇక్కడ అనీమియా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే జాగ్రత్తగా చూడు సయనకోబాలామిన్ అని చెప్పాను సయనకోబాలామిన్ అంటే పెర్నీషియస్ అనీమియా ఏంటమ్మా పెర్నీషియస్ ఇగోండి పెర్నీషియస్ అనీమియా కనిపించట్లేదా జాగ్రత్తగా చూడమ్మా పెర్నీషియస్ అనీమియా ఒకసారి పెర్నీషియస్ అనీమియా రాస్తా చూడండి మరొకసారి పెర్నీషియస్ అనీమియా ఇగోండి పెర్నీషియస్ అనీమియా ANAEMIA ఓకేనా పెర్నీషియస్ అనీమియా ఇక్కడ మళ్ళీ ఏ వచ్చింది కదా మళ్ళీ ఏ అంటే ఎవరు చెప్తామంటే ఏ వచ్చేసరికి ఇక్కడ అనీమియా చెప్తాం ఏం చెప్తామమ్మా అనీమియా అని చెప్తాం జాగ్రత్తగా చూడు ఇక్కడ అనీమియా వచ్చింది మళ్ళీ ఇక్కడ అనీమియా వచ్చింది తర్వాత మనం ఏం చెప్తాం అంటే బిజీ పాప బిజీ అని చెప్పాం కదా ఇక్కడ బి అంటే ఏం చెప్తారు సార్ మీరంటే బర్నింగ్ ఫీట్ అని చెప్తా ఏం చెప్తామా బర్నింగ్ ఫీట్ అంటే అరికాళ్ళ మంటలు ఏంటమ్మా బర్నింగ్ ఫీట్ బర్నింగ్ ఫీట్ అంటే ఏం చెప్తాం? అరికాళ్ళ మంటలు అని చెప్తే ఏం చెప్తామా? అరికాళ్ళ మంటలు అని చెప్తాం. గుర్తుపెట్టుకో, అరికాళ్ళ మంటలు. తర్వాత ఇక్కడ ఎన్ను చూసారా? ఎన్ అంటే ఏంటి సార్ అంటే, ఎన్ అనేసరికి మనం ఏం చెప్తామంటే నెర్వ్ డిజార్డర్స్ అని చెప్తే ఏం చెప్తామమ్మా? నెర్వ్ డిజార్డర్స్. ఇక ఇక్కడ రాస్తున్నా నెర్వ్ డిజార్డర్స్. ఏం చెప్తున్నా? నెర్వ్ డిజార్డర్స్ అంటే నాడీ సంబంధిత వ్యాధులు అని చెప్తున్నా. ఎస్ సార్, దీని తర్వాత ఇంకేమన్నా ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి. ఏంటి? ఎస్ ఫర్ చూడండి, విటమిన్ సి లోపించడంలో వచ్చే డిసీజ్ ఏంటి? కీలియోసిస్ ఒకటి వచ్చింది, అదేవిధంగా స్కర్వీ ఒకటి వచ్చింది. ఏమొచ్చిందమ్మా? స్కర్వీ. కొండి ఇక్కడ రాస్తున్నా స్కర్వీ. మళ్ళీ ఒక్కొక్క డిసీజ్ని తీసి సపరేట్గా చెప్తాలండి, ఏం వరీస్ ఏం లేవు, ఓకేనా? తర్వాత మళ్ళీ విటమిన్ ఏ అని చెప్తున్నా. ఏం చెప్తున్నామా? విటమిన్ ఏ. విటమిన్ ఏ అనేసి వచ్చేసరికి ఏతో మనం ఏం చెప్తామంటే ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమొస్తాయమ్మా? ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి. జాగ్రత్త చూడు, ఏమొస్తాయి? ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇగోండి ఐ ప్రాబ్లమ్స్. మళ్ళా ఒక్కొక్క డిసీజ్ని ఎలాబరేట్ చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ ఏంటి? విటమిన్ డి లోపం వల్ల వచ్చే డిసీజ్ ఏంటి, ఓకేనా? విటమిన్ డి లోపం వల్ల వచ్చే డిసీజ్ ఏంటి సార్ అంటే అది చూడండి ఆ రికెట్స్ అనే వ్యాధి వచ్చింది. ఏమొచ్చిందమ్మా? రికెట్స్ అనే ఒక వ్యాధి వచ్చింది, చూడు రికెట్స్. తర్వాత ఎఫ్ఆర్ చూడండి, విటమిన్ ఈ అనేది ఏదైతే ఉందో జాగ్రత్తగా విన్నావు కదా, చూడు ఇక్కడ ఇక్కడ ఎఫ్ఆర్ ఫెర్టిలిటీ డిజార్డర్స్ అని చెప్తే ఏం చెప్తామా? ఫెర్టిలిటీ డిజార్డర్స్ అంటాం. తర్వాత చూడండి బి ఉంది, ఇక్కడ బి ఫర్ ఏంటంటే లేట్ బ్లడ్ క్లాటింగ్. ఏంటమ్మా? లేట్ బ్లడ్ క్లాటింగ్. ఏంటమ్మా? లేట్ బ్లడ్ క్లాటింగ్ అని చెప్తాం. ఇగోండి చాలా జాగ్రత్త, 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో గమనిస్తే ఒక టేబులర్ ఫామ్ ఉంటుంది పోషన్ అనే లెసన్లో. యాజ్ ఇట్ ఈస్ టేబులర్ ఫామ్, టేబులర్ ఫామ్ మీరు చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్కు పోకుండా ఉండేది. అకాడమీని వాడు ఫాలో అవుతాడు కాబట్టి. అదర్ దాన్ అకాడమీ మనం ఏమన్నా ఉంటే ఆ పాయింట్స్ ఇప్పుడు ఈ క్లాస్లోనే చెప్పుకుందాం, ఓకేనా? సో చూడండి, ఇప్పుడు మరొకసారి ఈ టేబులర్ ఫామ్ రివిజన్ చేసి మళ్ళీ ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ ఒకటి చదువుకొని మళ్ళీ ఏడిఈకే అనే విటమిన్స్ గురించి మనం చదువుకుంటాం. కేర్ఫుల్గా నేను మరొకసారి రివిజన్ చేస్తాను టేబులర్ ఫామ్. సో ఈ టేబులర్ ఫామ్ని మనం ఏం చేద్దామంటే చిన్న గ్లిమ్స్ తీసేసుకుందాం దీనికి సంబంధించి. చూడండి ఇప్పుడు TRNPCF అనేది ఏదైతుందో ఇది ఒక కోడ్గా మనం పరిగణించాం. అంటే విటమిన్లు అనేవి ఏవైతున్నాయో మొత్తం 13గా మనం తీసుకున్నాం. చాలా విటమిన్స్ ఉంటాయి కానీ ప్రజెంట్ యూసేజ్లో మాత్రం అంటే మేజర్ రోల్ ప్లే చేసేవి ఏవంటే ఈ విటమిన్స్ అనే చెప్పాలి, ఓకేనా? ఈ విటమిన్స్. సో ఇప్పుడు చూడు TRNPCF PBC అదే ఏందది? కే, ఓకేనా? అదే కే. మళ్ళీ ఏం చెప్పాను? ఇదిగోండి B1 B2 B3 B6 B12 B9 B5 B7. అది ఇదేందమ్మా? యాస్కార్బిక్ యాసిడ్ అని చెప్తే ఏం చెప్తాము? యాస్కార్బిక్ యాసిడ్ అని చెప్తాం. జాగ్రత్త విను, యాస్కార్బిక్ యాసిడ్ అని చెప్తాం, ఓకేనా? యాస్కార్బిక్ యాసిడ్. సో ఇగో ఇక్కడికి వచ్చేద్దాం. యాస్కార్బిక్ యాసిడ్ తర్వాత ఏంటి? రెటినాల్. ఏంటమ్మా? రెటినాల్. తర్వాత ఏంటి? క్యాల్సిఫెరాల్. తర్వాత ఏంటి? టోకోఫెరాల్. తర్వాత ఏంటి? ఫిల్లోక్వినోన్. ఇగోండి తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాసిటీస్గా రాసా. ఇగోండి అదేంటి? థయామిన్, ఓకేనా? థయామిన్, రిబోఫ్లావిన్. అదేవిధంగా ఇక్కడ చూడండి పేర్లు చూడండి, థయామిన్, రైబోఫ్లావిన్, తెలుగులో రిబోఫ్లావిన్ అని చదువుతారు. తర్వాత నియాసిన్, తర్వాత పైరిడాక్సిన్ తెలుగులో. ఇవ్వండి ఇవన్నీ కూడా తెలుగులోనే ఒకటే. ఇవ్వండి ఇక్కడ నికోటినిక్ ఆమ్లము అని చెప్పి స్పేస్ లేదని చెప్పి నియాసిన్ రాసి విడిచిపెట్టా, ఓకేనామా? జాగ్రత్తగా వింతమ్ముడు, అసలు ఎప్పుడు టైం వేస్ట్ చేయబాకు, అర్థమైందా? చూడు తర్వాత సయనకోబాలామిన్ లేదా ఇగోండి సయనకోబాలామిన్ అని చెప్పాను. తర్వాత ఏంటి? ఫోలిక్ ఆమ్లం. ఏంటమ్మా? ఫోలిక్ ఆమ్లం లేదా ఫోలిక్ యాసిడ్ అని చెప్పాను. ఏం చెప్పాను? ఫోలిక్ యాసిడ్ అని చెప్పాను. దీని తర్వాత ఏంటమ్మా? ప్యాంటోథెనిక్ యాసిడ్ అన్నాను. ఏమన్నాను? ప్యాంటోథెనిక్ యాసిడ్. తెలుగులో కూడా ప్యాంటోథెనిక్ యాసిడ్ని తెలుగులో ఏమంటాం? ఆమ్లం అంటాం, ఓకేనా? తర్వాత ఏంటి? బయోటిన్. ఏదమ్మా? బయోటిన్ అని చెప్పాం. ఏది? బయోటిన్. తర్వాత ఏం చెప్పాం? ఆస్కార్బిక్ ఆమ్లం అని చెప్పాను. ఏం చెప్పాను? ఆస్కార్బిక్ ఆమ్లం. తర్వాత ఏంటి? రెటినాల్. తర్వాత ఏంటి? క్యాల్సిఫెరాల్. తర్వాత ఏంటి? టోకోఫెరాల్. తర్వాత ఏంటమ్మా? ఫిల్లోక్వినోన్. ఏదమ్మా? ఫిల్లోక్వినోన్. గుర్తుందా? చూడండి ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ ఏమీ లేదమ్మా, పూరా క్లియర్గా ఉంది. జాగ్రత్తగా చూడు, ఏం రాయలా. TRNPCF PBC అదేకే అని రాసేసాను, దాని పక్కన రసాయన నామాలు రాశాను. తర్వాత ఏం చేశాను? ఆ నెంబర్స్ కూడా వేసాను. తర్వాత ఈ యొక్క డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విటమిన్స్ అనే లోపించడం వల్ల వచ్చే డిసీజుల గురించి మనం మాట్లాడాం. ఏం చెప్పాం? ఇగో జాగ్రత్తగా విను, స్లో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. కాంపిటేటివ్ యాస్పిరెంట్గా నేనేం చెప్తానంటే, మీకు కూడా నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే, ఎప్పుడు కూడా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటాం. అంటే ఏంటంటే చాలా స్లోగా నేర్చుకోవాలి, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. తెలుసు కదా, కుందేలు తాబేలు కదా, తెలుసు కదా, ఓకే? అట్టే జరిగింది, నిజంగానే జరుగుతుంది, అర్థమైందా? చాలామంది లైఫ్లో మిరాకిల్స్ ఎట్లా జరుగుతాయి అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. ఎందుకంటే అమ్మా క్లారిటీగా చదవాలి, స్మార్ట్గా చదవాలి, తొందర లేకుండా ఓకేనా తొందరపాటుతనం అనేది లేకుండా స్లోగా క్లారిటీగా ఒక్కొక్క పాయింట్ని పిన్ టు పిన్ చదువుకొని నోట్ మేకింగ్ చేసుకుంటూ ఇట్లాంటి షార్ట్ కట్స్ ఎక్కడైనా వస్తే బయాలజీలో ఉన్నటువంటి షార్ట్ కట్స్ ఎక్కడైనా వస్తే మేము ఎలాగో ఐకాన్ ఇండియా తరపు నుంచి చెప్తాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇట్లా షార్ట్ కట్స్ అనేది ఖచ్చితంగా మీకు చెప్తా. ఈ షార్ట్ కట్స్ అనేవి ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ హాల్లో ఇగోండి టేబులర్ ఫామ్ మీరు ఒక 5 నుంచి 10 సార్లు కానీ రఫ్లో ప్రాక్టీస్ చేసినట్టయితే ఎగ్జామ్కి వెళ్ళేసరికి విటమిన్లు 13 ప్లస్ కెమికల్ నేమ్స్ 13 ప్లస్ డిసీజెస్ 13, 13, 3 39 పేర్లు ఏవైతే ఉన్నా మీ దగ్గర మీ జేబులో ఉన్నట్టే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చింది అనమాట. ఓకేనా సో చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను కోడ్ కూడా బిజీ పాప ఏంటమ్మా బిజీ పాప బిజీ ఎన్ఎస్ బండి ఎక్కింది పిల్ల ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది ఫేస్బుక్ చూసింది గొయ్యిలో పడింది చచ్చింది పిల్ల అంతే సింపుల్. సో చూడు బెరిబెరి ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటి డిసీజ్ గురించి కూడా మళ్ళీ నేను చెప్తాను చూడండి బెరిబెరి తర్వాత గ్లాసైటిస్ ఇక్కడ కూడా కీలియోసిస్ అనే డిసీజ్ వచ్చింది ఇక్కడ పెల్లాగ్రా అనీమియా తర్వాత పెర్నిషియస్ అనీమియా అతి రక్తహీనత తర్వాత మళ్ళీ అనీమియా ఇగోండి తెలుగులో అనీమియా అంట ఏమంటామా అనీమియా అంటాం తర్వాత బర్నింగ్ ఫీట్ అరికాల మంటలు నెర్వ్ డిజార్డర్స్ స్కర్వీ ఐ ప్రాబ్లమ్స్ అంటే మళ్ళీ డిసీజులు చెప్తాయా ఓకేనా తొందరపాటు ఐ ప్రాబ్లమ్స్ తర్వాత రికెట్స్ అని చెప్పా తర్వాత ఫెర్టిలిటీ డిజార్డర్స్ తర్వాత ఏంటి లేట్ బ్లడ్ క్లాటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద పోయేటప్పుడు ఏమైనా జరిగిందో ఇంజ్యూర్ జరిగింది అనుకోండి ఓకేనా ఇంజ్యూర్ జరిగేటప్పుడు రక్తం అనేది లేట్గా గడ్డగడుతుందంటే దాని అర్థం ఏంటంటే విటమిన్ కే అనేది నీలో కాస్త తక్కువ ఉందని చెప్పేసి చెప్పచ్చు. అవన్నీ కూడా విటమిన్స్ గురించి ఎలాబరేట్గా నేను చెప్తా ఉంటా సో ఎక్స్టెన్సివ్గా చెప్తా సో దట్ అక్కడ నీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా అర్థమైంది కదా ఇక్కడ దాకా ఈ టేబులర్ ఫామ్ అనేది ఏదైతుందో కేర్ఫుల్గా మీరు వినేసి నోట్ మేకింగ్ చేసుకుంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఇంకా మర్చిపోకుండా మీరు ఉంటారు ఓకేనమ్మా.